తమిళ హీరో డిఎండికే అధినేత విజయకాంత్ కన్నుమూశారు. ఆయనకు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఆయనను చెన్నైలోని మియోట్ ఆసుపత్రిలో ఈరోజు ఉదయం చేర్పించారు. అక్కడ నిర్వహించిన టెస్టుల్లో ఆయనకు కరోనా పాజిటివ్గా తేలింది. విజయకాంత్ శ్వాస తీసుకోవడంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. దీంతో ఆయనకు వెంటిలేటర్పై చికిత్స అందించారు. తమిళ హీరో డిఎండికే అధినేత విజయకాంత్ మృతి చెందారు. ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఆయనను చెన్నైలోని మియోట్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ నిర్వహించిన టెస్టుల్లో కరోనా పాజిటివ్గా తేలింది. విజయకాంత్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో ఆయనకు వెంటిలేటర్పై చికిత్స అందించారు. అయితే చికిత్స అందిస్తున్న సమయంలోనే ఆయన చనిపోయారు. విజయకాంత్ చనిపోయిన విషయాన్ని తమిళనాడు హెల్త్ సెక్రటరీ అధికారికంగా ధృవీకరించారు. ఇక మరోవైపు విజయకాంత్ కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకుంటున్నారు. అయితే ముందు జాగ్రత్త చర్యగా మియోట్ ఆసుపత్రి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. తమిళ హీరో డిఎండికే అధినేత విజయకాంత్ మృతి చెందారు. ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఆయనను చెన్నైలోని మియోట్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ నిర్వహించిన టెస్టుల్లో ఆయనకు కరోనా పాజిటివ్గా తేలింది. అయితే ప్రస్తుతం విజయకాంత్ కన్ను మూసినట్టుగా తెలుస్తుంది.